रोड ट्राली मोटल नवे कदा आ देवुडु पोलीसुलकु दोरिकिपोयाडु मेडम इक भार्गवी पूर्तिगा इरुक्कुपोयिनट्टे जे इक तन चाप्टर क्लोज नेनु जयंतिनि ओडिंचडानिकि तन पेरु तग्गिंचेला ఏదైనా చేయమన్ననే గాని ఆ పసిపిల్లల్ని చంపమని నేను ఎందుకు చెప్తాను లాయర్ గారు ఆ బాక్సులు మార్చేయమని చెప్పింది ఎవరు భార్గవ గారు ఎక్కడ ఎందుకు సార్ అరెస్ట్ చేయడానికి నేనేంటో నా స్టేటస్ ఏంటో తెలుసుకొని మాట్లాడడం మంచిది నాకు అన్నీ తెలుసు మేడం అందుకే అరెస్ట్ వారెంట్ తో వచ్చాను ఇదిగోండి అరెస్ట్ వారెంట్ असल तेमो अरेस्टो हकमा अरेस्टी फुड प्रोडक्ट्स विषम कल पसीबिड चाव की कारण अलागे तन एदुटि कंपनी पड़गोट्टडं कोसम चेयकूडनि तप्पुलु चाला चेशारु अंदुके माकु दोरिकिन आधारालतो अरेस्ट चेयडानिकि वच्चाम अलागनि मीकु एवरु चेप्पारु मी मेनमाम वरसय्ये देवुडु चेप्पाडु मीरे तननि आ प्रोडक्ट्स कल्ती चेयमनि चेप्पारट कदा అతను ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్ అతని సాక్ష్యం ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చా కానిస్టేబుల్స్ ఆగండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నన్ను తీసుకెళ్ళడానికి వీల్లేదు నేనే వస్తాను మీరు వెళ్ళండి అలా కుదరదు మేడం వస్తే మీరు మాతోనే రావాలి లేదంటే అరెస్ట్ చేసి మేమే తీసుకుని వెళ్తాం మొత్తానికి మీ మాజీ భార్య నన్ను సాధించింది పదండి ఇన్స్పెక్టర్ పదండి राजा चपना अलामो भार्गव इंत दारुण चेस्तुंदनी असल अंदो दारुण मर्चिपोलेकपोतुन्नानु तलचुकुंटेनी कन्नीळ्लु आगवु पापं पसिबिड्ड अम्मा अम्मा अंटुन ना चुट्टू तिरिगेदी ना कोसम एंत एदुरु चूसेदो तेलुसा नेनु अन्नं पेट्टकपोते आ रोजंता अन्नं तिनेदि कादु अलांटि पसिबिड्डनि पोट्टनु पेट्टुकुन्नारु निजंगा तप्पु चेसिंदि भार्गवी अयिते खच्चितंगा शिक्ष पडालि भार्गवी पेद्दम्मा पोलीस स्टेशन्लो आ देवुडने व्यक्ति मोत्तं निजं चेप्पेसाडट इदंता चेसिंदि तने
కేవలం జయంతమ్మ మీద కక్షతో తనని ఓడించాలని పట్టుదలతో చేసింది. ఆ భార్గవి ఎంతకైనా తెగించే మనిషి పెద్దమ్మ. నీ భర్తని నాతో బిజినెస్ చేయించడానికి ఒప్పించి పంపించకపోతే మా ఇద్దరిని చంపుతానని బెదిరించింది. ఆ ముందుతనంతోనే ఈ పాపం చేసింది. భార్గవి అమ్మ నాన్న ఆదరణ లేకుండా పెరిగింది. తను ఓ అనాథలా పెరిగింది. అమ్మా అమ్మా అని పిలుస్తుంటే చాలా సంతోషించాను. నిజంగా అమ్మలాగే ఫీల్ అయ్యాను. కానీ ఇలా పసిబిడ్డని బలి తీసుకుంటుందని కలలో కూడా ఊహించలేకపోయాను. నిజంగా ఈ తప్పు గనక భార్గవి చేసుంటే శిక్ష పడాలి, పడుతుంది. ఏం భార్గవి, ఎలా ఉన్నావు? నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసమే. నీకు గుర్తుందా, ఇదే కేసులో ఇదే సెల్లో నేనుంటే నువ్వు పలకరించటానికి వచ్చి నన్ను ఎగతాళి చేశావు. గుర్తుందా? ఎప్పుడు రోజులు ఒకేలా ఉండవు, ఒకరి చుట్టూనే తిరుగుతూ ఉండవు, కాలం నడుస్తూనే ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక టైం అంటూ వస్తుంది. ఇప్పుడు నా టైం వచ్చింది, నీ టైం అయిపోయింది. ఒకప్పుడు నా మీద గెలుపు కోసం చాలా అడ్డుదారం తొక్కా, నన్ను చాలా సార్లు ఏడిపించా. ఇప్పుడు నువ్వేడుస్తున్నా. నా కార్ పంక్చర్ అయితే నువ్వు దూసుకొని వెళ్ళా, నీ కార్ పంక్చర్ అయితే నేను దూసుకెళ్తున్నాను. ఎలా ఉంది సెల్లోని ఎక్స్పీరియన్స్? ఏసీ గదుల్లో ఉండాల్సిన మనిషి ఇలా పోలీస్ స్టేషన్ లో సెల్లో దోమల చేత కుట్టించుకుంటూ చీకటి గదిలో బ్రతకటం ఎలా ఉంది భార్గవి? భూమి మీద నిలబడి నా కాళ్ళ కింద భూమి ఉంది అనటం ఎంత అహంకారమో ఇప్పటికైనా నీకు అర్థమైందా? నిలబడటానికి భూమి నాకింత చోటు ఇచ్చింది అని కృతజ్ఞతతో బ్రతకటం అలవాటు చేసుకో. కనీసం మిగిలిన జీవితమైనా ప్రశాంతంగా సాగుతుంది. ఏంటి నా మీద సెటైర్స్ వేసి నాకు నీతి బోధలు చేద్దామని వచ్చావా? నా పేరు భార్గవి, అది గుర్తుపెట్టుకో. ఇలాంటి పోలీస్ స్టేషన్లు కోర్టులు నన్నేం చెయ్యలేవు. కేసు వచ్చి మీద పడింది అని నువ్వు భయపడి కన్నీళ్లు పెట్టుకున్నావేమో, కానీ నేను భయపడ్డను. నేను భయపెట్టే రకాన్ని. నువ్వనుకుంటున్నావేమో నాకేదో శిక్ష పడిపోతుంది అని. నాకు ఏ శిక్ష పడదు. కేసు కోర్టుకెళ్లే లోపలే అంతా సెటిల్ అయిపోతుంది. బాగా బిజీగా ఉండే నాకు చిన్నపాటి రిలాక్సేషనే ఇది, అది గుర్తుపెట్టుకో. పొగరు ఏమాత్రం తగ్గలేదు కదా నీకు. అహంకారపు మాటలు ఇంకా పోలేదు. అహంకారమా? అదే నాకు అలంకారం. ఇలాగే విర్రవీగుతూ ఉండు, ఏదో ఒకరోజు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటా. నీ అహానికి ఒక పసిబిడ్డ ప్రాణాన్ని బలిపెట్టావు. నువ్వు దేనికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఆ పసిబిడ్డ ప్రాణానికి మాత్రం సమాధానం చెప్పి తీరాలి. నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, రాదు కూడా. బోడి ఇలాంటి కేసులు నన్ను ఏమీ చేయలేవు. ఇలా కోర్టుకెళ్ళి అలా బయటికి రాగల కెపాసిటీ ఈ భార్గవికుంది. ఎలా పడదో నేను చూస్తాను. ఈ కంటికి రెప్పలు అడ్డమా? నీ నాశనం తప్పకుండా నేను చూస్తాను భార్గవి. బాగా చూడు, నా నాశనం కాదు నీ ఓటమిని చూడు. చింత చచ్చినా పులుపు చావలేదు. రేపు శిక్ష పడి అందరూ నీ మీద ఉమ్మేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. ఆ పరిస్థితి వస్తే ఈ భార్గవి ప్రపంచాన్ని తల్లక్రిందులు చేస్తుంది. వెళ్ళు. ఏయ్ మేడం, టైం అయింది, ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తా, రేపు కోర్టుకే వచ్చి నీ ఓటమిని కళ్ళారా చూస్తా. You!
ప్రముఖ వ్యాపారవేత్త భార్గవిని ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆహారపు పదార్థాలు గల్తీ చేసి ఒక పసిపాప మరణానికి కారణమైన కేసులో భార్గవిని ప్రధాన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. తన కంపెనీకి పోటీ వస్తుందనే కోపంతో ప్రత్యర్థి కంపెనీ అయిన జయంతి గారికి సంబంధించిన ఫుడ్ ప్రొడక్ట్స్ ని కల్తీ చేసిందని పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం భార్గవిని కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పాపం పండిందండి, భార్గవిని అరెస్ట్ చేశారు, దానికి శిక్ష పడాలి. చేసిన పాపాలన్నిటికీ కలిపి పెద్ద శిక్ష పడాలి. ఆ రోజు అమ్మ ఎంత బాధపడిందో మీకు గుర్తుందా? అన్యాయంగా అమ్మని ఆ కేసులో ఇరికించింది. మీరు ఆ ట్రాలీ డ్రైవర్ ని సాక్ష్యంగా తీసుకుని రాకపోయింటే అమ్మకి శిక్ష పడేది కదా. పెద్దమ్మ పసిబిడ్డని ఎంత ప్రేమగా చూసుకున్నదో తెలుసా? ఆ పాప మరణం తర్వాత పెద్దమ్మ కోలుకోవడానికి చాలా కాలం పట్టిందండి. దాని అహంకారానికి అన్యాయంగా ఒక పసిబిడ్డని బలి చేసింది. ఏమండి, మీరేం చేస్తారో తెలీదు, ఏ లాయర్ని పెడతారో పెట్టండి, ఆ భార్గవికి మాత్రం శిక్ష పడాలి. మనుషుల విలువ తెలిసి రావాలంటే దానికి శిక్ష పడాలండి. మనకెందుకు చందు, ఆ దేవుడే ఎవరికి ఏ శిక్ష వేయాలో వేస్తాడు. అలా అని వదిలేస్తే అది ఎలాగైనా తప్పించుకుంటుందండి. దాని వెనక మా నాన్నున్నాడు, మాయ చేయగల సమర్థుడు. మిమ్మల్ని మోసం చేసిన చరిత్ర ఆయనది, ఏదైనా చేస్తాడు. అందుకేనండి మనం వదలకూడదు. ఈ కేసు విషయంలోనే అమ్మకు పెద్దమ్మకు మధ్య చాలా గొడవలు పెట్టింది. అందరినీ ఏడిపించి అందరి జీవితాలతో ఆడుకున్న తను ఈ రోజు ఆ జైల్లో ఎలా ఉంటుందో చూడాలి. ఈ కేసులో ఒక్కొక్క నిజం బయటకొస్తుంటే ఎలా ఏడుస్తుందో అది నా కళ్ళారా చూడాలి. మీరేమీ అనుమానపడాల్సిన అవసరం లేదు సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భార్గవి తప్పించుకునే ఛాన్సే లేదు. మీరేం చేస్తారో నాకు తెలియదు సార్, ఎలా వాదిస్తారో మీ ఇష్టం. మీకెంత కావాలో చెప్పండి, ఆ భార్గవికి మాత్రం శిక్ష పడాలి. ఆ భార్గవి చాలా ఇబ్బందులు పెట్టింది లాయర్ గారు, ముఖ్యంగా జైన్ అయితే మెయిన్ టార్గెట్ చేసుకుని వేధించింది. అందుకే లాయర్ గారు ఈ అవకాశం మిస్ కాకూడదు, ఆ భార్గవికి శిక్ష పడాలి. పడుతుందండి, తను చేసింది చిన్న నేరమా? ఫుడ్ ప్రొడక్ట్స్ ను మార్చి ఒక పసిబిడ్డ చావుకి కారణమైందంటే గవర్నమెంట్ అస్సలు ఊరుకోదు. ఈ మధ్య చూస్తున్నారుగా, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ను కూడా వదిలిపెట్టడం లేదు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. ఇదంతా కావాలని చేసింది లాయర్ గారు, ఎంత కక్ష పెట్టుకొని చేసిందంటే సమయానికి రాజా ట్రాలీ డ్రైవర్ ని తీసుకుని వచ్చి నిజం చెప్పించాడు కాబట్టి నేను బయటకు వచ్చాను. లేకపోయింటే జీవితం మొత్తం నేను జైల్లో ఉండేదాన్ని. నా సొంతకే నన్ను అపార్థం చేసుకుని నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. నిజానికి అందులో తన తప్పేం లేదు సార్, అంతా అదిగో ఆ భార్గవి చేసిన పని, దాన్ని మాత్రం వదలడానికి వీలు లేదండి. ఆ భార్గవి ఎలా డిఫెన్స్ చేస్తుందో అది చూద్దాం. అవును, ఇంతకీ ఆ దేవుడు ఎవరన్నారు? ఆ భార్గవికి మేనమామ వరస అవుతాడు సార్, పైగా తనతో పాటు అదే ఇంట్లో ఉంటాడు సార్, అందుకే ఈ పని చేయడానికి వాణించుకుంది. అయితే ఇంకే కేస్ మరింత స్ట్రాంగ్ అయింది. ఎంత తెలివిగలవాడైనా ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేస్తాడు. ఇదిగో ఆ భార్గవి పెద్ద తప్పే చేసింది, వాళ్ళ మేనమావని ఈ పనికి ఎంచుకోవడమే ఆవిడ చేసిన పెద్ద తప్పు. సార్, అక్కడ భార్గవి వాళ్ళ నాన్న కృష్ణ ప్రసాద్ ఉన్నాడు, అతడు చాలా మాయగాడు సార్, తిమ్మిని బొమ్మిని చేయగల సమర్థుడు. అతనికి భార్గవి అంటే చాలా అభిమానం, తన
తనని కాపాడడం కోసం ఏదైనా చేయొచ్చు మనం కొద్దిగా జాగృతగా ఉండాలి నా భయం అంతా ఆయన గురించే మీరు దాని గురించి అస్సలు భయపడాల్సిన పనిలేదు జయంతి గారు ఆయనే కాదు ఎవరు వచ్చినా సరే ఈ కేస్ మీరే గెలుస్తారు ఆ భార్గవికి శిక్ష పడి తీరుతుంది థాంక్యూ అండి వస్తాం సార్ సరే సార్ వస్తానమ్మా ఏమంటావ్ జే లాయర్ మాటలే బట్టి చూస్తే కేస్ మనకే ఫేవర్ గా ఉన్నట్టుంది నవీన్ ఏం జరుగుతుందో చూద్దాం ఏదేవైనా ఆ భార్గవిని ఓడించాలి ఓడిస్తా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే భార్గవి చేసిన దాన్ని సమర్థించొచ్చు కదా మూర్తి గారు ఏ విషయంలో రాజా వాళ్ళ అమ్మకి అన్యాయం జరిగిందని తన నమ్మింది నిజానిజాలు తెలియకపోవడం తన తప్పు కాదుగా కానీ తెలిసిన నిజాన్ని నమ్మి కక్ష తీర్చుకోవాలనుకుంది అది తను చేసిన తప్పు ఒక ఆడపిల్లగా తన అమ్మకి జరిగిన అన్యాయం గురించి పోరాడటం వరకు నేను సమర్థించగలను కానీ రాజా నీకు విషయం చెప్పనా మనిషి నిజం తెలియక తప్పు చేయడానికి క్షమించొచ్చు కానీ నిజం ఎందుకు తెలుసుకోవాలి నాకు తెలుస్తుంది నిజం ఇదే కరెక్ట్ అనుకుంటారు చూడు అది మాత్రం మనం సహించకూడదు క్షమించకూడదు భార్గవ విషయంలో కూడా అదే జరిగింది తన తల్లి రాసిన డైరీలే నిజం అనుకుని వాటినే నమ్మింది కానీ ఎవరి మాట వినలేదు వినాలనే ఆలోచన కూడా లేకుండా కక్ష పెంచుకుంది అది ఒక మనిషి మీద కాదు మొత్తం కుటుంబం మీద ప్రతి మనిషిని దొంగనుకోవడం ప్రతి వాళ్ళని శత్రువులుగా చూడడం వల్ల తనలో మంచితనం మచ్చుగానే కనిపించకుండా పోయింది కానీ హద్దులు దాటేసింది మొత్తి గారు ఒక్కొక్కసారి భార్గవ మీద జాలేసింది వాళ్ళ అమ్మ కోసం పోరాడుతుంటే తన వైపు న్యాయం ఉంది కదా అనుకునేవాణ్ణి కానీ ఆ కోపం దశలు మారి ఏకంగా ఒక పసిబిడ్డ చావుకి కారణమయ్యింది అంటే తనని క్షమించకూడదు అనిపిస్తుంది అందుకేనయ్యా హద్దులు నిర్ణయించేది కోపమైనా సంతోషమైనా ఏదైనా సరే హద్దులు దాటకూడదు ఈత దాటిన సీతాదేవి ఎంత కష్టాలు అనుభవించిందో చూసావుగా భార్గవ కూడా కోరి కష్టాలు తెచ్చుకుంది అహంకారాన్ని నమ్ముకుంది అదృష్టం బాగుండి మీ అత్తయ్య బయటపడింది కానీ లేకపోతే అన్యాయంగా చెయ్యని నేరానికి శిక్ష పడేది కదా మంచి వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగదు మూర్తి గారు చివరి క్షణంలో అయినా న్యాయం కాపాడుతుంది ఇలానే అహంకారాన్ని నమ్ముకుని తల పొగరుతో అందరికీ దూరమైన సౌందర్య జీవితం మొత్తం జైల్లోనే గడిపింది ఇప్పుడు భార్గవి కూడా ఆ రూట్లోనే వెళ్తుంది రేపు కోర్టులో నిజం తేలుతుంది తనకి శిక్ష పడుతుంది అరే ఏంద్రా ఇది ఏటాడాల్సిన సింహము బోన్లో చిక్కినది చూడటానికి భలే ఉండలా అందుకే ఉన్నప్పుడు ఇరుచుకోకూడదు కష్టం వస్తే కన్నెత్తి చూసే దిక్కే లేకుండా పోతాది అని చెప్పాం వినిందా ఎలా ఉన్నావు భార్గవి రే చచ్చునాయన ఏందిరా పలకరింపు ఎట్టా ఉండదో కనపట్టాలా బంగారు సింహాసనం మీద కూర్చోవలసిన మనిషి ఇట ఇనప చుబుల వెనకాల నిలబడి ఒకటి రెండు మూడు అని లెక్కెట్టుకుంటా ఉంటే అర్థం కావటం లేదా అసలు మీరెందుకు వచ్చారు నీకోసమే ఎట్టా ఉండవో చూసిపోదామని వచ్చిండాము ఆ రోజు నా కొడుకుని పెళ్లి చేసుకుని పైగా కాపురం చేసుకోమని అడిగితే ఏం చెప్పుండావు గుర్తుండదా నీ కొడుకుని చేసుకోవడం కంటే ఇలా కటకటాల పాలు కావడమే నయం వీడు నిన్ను ప్రేమిస్తా ఉండాడు వీడి లైఫ్ లో మొట్టమొదటిసారి పెళ్లి చేసుకుంటానంటాండు అందుకే నీ ఇంటికొచ్చి నిన్ను అడిగినాను అదే తప్పైనాదా చూడు భార్గవి నిజంగా నువ్వంటే నాకు ఇష్టం ఈ రోజు కూడా నువ్వు ఓకే అంటే నిన్ను పెళ్లి చేసుకుని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను ఇంకొక్క నిమిషం ఇక్కడే ఉన్నారంటే మీ ఇద్దరిని చంపేస్తాను చావనైనా చస్తాను గాని నీ చేత తాళి కట్టించుకొను నీకు పెళ్ళాన్ని కాను అయితే నిజంగానే చేస్తావు
నువ్వేదో బోలెడంత ఆశతో ఆ కాంట్రాక్టు వస్తాదని కలలు గంట అంటావు. కాంట్రాక్టు పక్కన పెడితే కనీసం నీకు బెయిల్ ఇవ్వటానికి కూడా ఎవరు రారు. అర్థమై ఉండదా? నువ్వు మనసు మార్చుకుని నా కొడుకుని మనువాడతావా? సరే సరే, లేదంటే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. నువ్వు సరే అంటే నీ దేవుడు మావయ్య ఏం చెప్పినా సరే, నిన్ను కాపాడే పూచి నాది. ఏమంటావు? సింహానికి చావు దగ్గర పడినా వేటాడిన జంతువునే తింటుంది తప్ప గాడిదలా గడ్డి తినదు. ఎంత చచ్చినా పులుపు చావలేదు. సరే, పూర్తిగా చచ్చిందాకా ఎదురు చూస్తాం. రేయ్ నురారా, ఎందుకు దారికి రాదు అది చూద్దాం పద.